మనం ప్రధానమంత్రి గారి మీటింగ్ లో మాట్లాడినప్పుడు అందరూ కోరుకుంది నేను అందరూ కోరుకుంది ప్రభుత్వాన్ని విమర్శించలేదని ప్రభుత్వాన్ని విమర్శించడానికి నాకు ఉన్నది ఒకే ఒక చిన్న సమస్య ఉంది ఇక్కడ దశాబ్దం కాలం 4 కోట్ల మంది సకల జనుల సమ్మె జరిగినప్పుడు 1200 మంది తెలంగాణ యువత అమరవీరులు బలిదానం జరిగినప్పుడు వారందరికీ గౌరవార్థంగా ఒక దశాబ్దం కాలం పాటు తెలంగాణ నుంచి పుట్టిన పార్టీలే ఉండాలి వాటి మీద గౌరవం తోటి వాళ్ళందరికంటే కూడా ముఖ్యంగా 4 కోట్ల మంది ప్రజల తెలంగాణ ప్రజల గౌరవం తోటి ఒక దశాబ్దం కాలం నేను గళవేపలేదు గుంతిపలేదు కేవలం మీ సాయిదపో మీ పోరాటం స్ఫూర్తి కానీ ఈ రోజున దశాబ్దం తర్వాత మన నాయకులందరికి ఒకటే చెప్పాను నన్ను కోరుకున్నప్పుడు నేను ప్రజల దగ్గరికి వస్తాను తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పుడు తెలంగాణలో అడుగు పెడతానని చెప్పాను దశాబ్దం తర్వాత ఆంధ్రాలో మీరు ఎలాంటి పరిస్థితి ఉందో తెలుసు మీకు రౌడీల రాజ్యాలు వెళ్తా ఉన్నారు గుండాలు బెదిరిస్తా ఉన్నారు అంతమందిని తట్టుకొని నిలబడుతున్నాను అంటే ఆ స్ఫూర్తి మన వరంగల్ నుంచే ఓరుగల్ నుంచే తీసుకున్న స్ఫూర్తి తెలంగాణ నుంచి తీసుకున్న స్ఫూర్తి డబ్బు లేకపోయినా ధన బలం లేకపోయినా ఏ బలం లేకపోయినా గుండె బలం తెలంగాణ నుంచే నేర్చుకున్నా దశాబ్దం తర్వాత నేను అందరిలాగే నేను అనుకున్నాను తెలంగాణలో అవినీతి లేని తెలంగాణ అందరినీ సమానంగా చూసే తెలంగాణ సామాజిక తెలంగాణ ఇది ఉంటుందనే కోరుకున్నాను అది ఏ స్థాయికి ఉంది ఎలా ఉంది అనేది నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు నేను కోరుకుంటున్నది కూడా 2009 నుంచి కూడా ఆ రోజు ప్రదీప్ గారు ఉన్నప్పుడు కూడా ప్రజా యుద్ధ నౌక గాయపడ్డ ప్రజల పాట నా అన్న గద్దర్ గారు అన్న గద్దర్ గారు మాట్లాడుతూ 2009 లో ఆ రోజున బీసీలకి 50% పైచిలకు ఉన్న బీసీలకే రాజ్యాధికారంలో ముఖ్యమైన పాత్ర ఉండాలి దానికి అడుగులు వేయాలని చెప్పి 2009 నుంచి వచ్చేస్తున్న ప్రయత్నం ఆగిపోయాం కానీ నేను ఆగిపోలేదు నేను నిలబడే ఉన్నా అది ఆ మార్పు తీసుకుంటూ జనసేన ఈ రోజున మీ ముందు నిలబడింది నాకు చాలా ఇష్టమైన నాయకులు బలమైన నాయకులు ఉగ్రవాదాన్ని అణిచేసే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పదో స్థానంలో ఉన్న జాతీయ ఆర్థిక స్థాయి నుంచి 5వ స్థాయికి తీసుకెళ్లిన 5వ స్థానానికి తీసుకెళ్లిన ప్రధానమంత్రి గారి మీద నాకు అపారమైన గౌరవం ఈ రోజున భారతీయ జనతా పార్టీ అలయన్స్ తోటి ఈ రోజున తెలంగాణలో జనసేన పోటీ చేస్తా ఉంది అశేష అభిమానుల నుండి కూడా నాకు చొక్కాలు చించుకొని రక్తం ధారపోసే అభిమానుల నుండి నాకు ఇక్కడ నా పోరాటానికి గుండె లోతుల్లో నుంచి ఒత్తాసు పలికే నా తెలంగాణ యువత ఉన్నప్పుడు వారందరూ కోరుకుంటున్నప్పుడు దశాబ్దం పట్టింది నాకు దశాబ్దం తర్వాత నేను ఈరోజు మీకు ఓరుగల్లో మాటిస్తున్నాను ఆంధ్రాలో ఎలా తిరుగుతానో వచ్చే సంవత్సరాల నుంచి తెలంగాణలో అలాగే తిరుగుతాను ఆంధ్రాలోనే చాలా మంది నాయకులు అడుగుతా ఉంటే నేను ఒకటే అడిగాను నేను పోరాట స్ఫూర్తిని నింపుకున్న వాడిని ఆంధ్రాలోనే అధికారాన్ని అరులు చాచని వాడిని తెలంగాణలో నేను అధికారం చూడట్లా మార్పు చూస్తున్నాను యువత తాలూకు సాధికారత చూస్తున్నాను బీసీల తాలూకు సాధికారత చూస్తున్నాను బీసీలు ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చోవాలని తహతహలాడుతున్న వాళ్ళలో నేను ఒక్కడిని దానికోసం నా ప్రయత్నం తప్ప ఒక మార్పు కోసం నా ప్రయత్నం తప్ప ఆడబిడ్డల మానవ ప్రాణ సంరక్షణ ఒక నా కోరిక తప్ప ఇక్కడ ఏదో కూర్చొని అధికారం వీటి గురించి కాదు ఏ అధికారం కోసం అయితే ఏ మార్పు కోసం అయితే 1200 మంది తెలంగాణ బిడ్డలు చనిపోయారో వాళ్ళ ఆనగా వాళ్ళ సాక్షిగా చేసి చెప్తున్నాను తెలంగాణ
ఖచ్చితంగా జనసేన ఉంటుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీతో కలిసి సంయుక్తంగా ముందుకు నడుస్తాంది నడుస్తుంటది భవిష్యత్తులో అని మీకు తెలియజేసుకుంటూ ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చారని అన్నాను ఏ రోజు కూడా నేను కోరుకుంటుంది నేను అందరిలాగా మాటలు చెప్పలేను ఇవి చేస్తానని చెప్పలేను నేను కోరుకుంటుంది కూడా उदाहरण की आदिलाबाद पोन रेल तुम रेल तुम आदिलाबाद तांडा की पोन पोली रे तांडा की पोन लपटी पे कहीं नीलू ले नीलू तागले पैस्थ नील लेने पैस्थ मूड तांडा कल बोरिंग नड़े आवड़ मुसलाव अड़े कल्लु लेव आवड़ की అందరిలాగె కూర్చోబెట్టి ఆ రోజున కూడా మాట్లాడుతూ అన్న మన అధికారంలోకి వస్తే చెప్పాను మనం ఇది చేస్తాం ఇది చేస్తాం చెప్పమంటే నాకు నిజంగా బాధ కలిగింది అలా అబద్ధాలు చెప్పలేను నేను పోరాటం చేయగలను చెప్పగలను తప్ప నేను మీ జీవితాల అద్భుతాలు చేస్తానని చెప్పలేను నేను వెళ్ళిపోయాను ఏం చెప్పకుండా వెళ్ళిపోయి నెక్స్ట్ డే బెల్లంపల్లిలో కూర్చుంటే నాకు ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు మినరల్ వాటర్ బాటిల్స్ అక్కడ తాగడానికి నీళ్లు లేవు మన తెలంగాణలో ఆదిలాబాద్ తాండాల్లో నాకేమో బిస్లరీ మినరల్ వాటర్ ఇస్తే ఇవి తాగడానికి నాకు చాలా తప్పు అనిపిస్తుంది వెంటనే నేను మనం ఆ రోజు పెట్టిన పార్టీ అధికారంలోకి వస్తో లేదో నాకు తెలియదు కానీ నేను ఇక్కడి నుంచి మన కమ్మ వెళ్ళే లోపు ఇంకొక వారం రోజుల్లో తిరిగి నేను హైదరాబాద్ పోయేటప్పుడు అక్కడ బోరి బావి తవ్వించాలి బోరి ఒక బోర్ వేయాలని కోరుకున్నాను అక్కడ మనందరం మన స్నేహితుల సహకారంతో ఒక మాట చెప్తే ఆరు అన్ని సంవత్సరాలుగా పడని బోర్ ఒక్కసారి మనం కోరుకోగానే బోర్ అక్కడ బోర్ పడింది ఈ రోజుకి ఆ తాండాలది పనిచేస్తాం ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను అద్భుతాలు చేస్తానని చెప్పను ఈ రోజు మన నాయకులు చాలా ప్రామిసులు చేశారు ప్రధానమంత్రి గారు చాలా ప్రామిసులు చేశారు భారతీయ జనతా పార్టీ చాలా ప్రామిసులు చేసింది వీటన్నిటికి నిల మనం పని చేయించుకునేలాగా యువత ఉండాలి ప్రజానికి ఉండాలని కోరుకుంటా ఉన్నా అందుకు దాంట్లో భాగంగానే మీ తరపున ఈ రోజున ఎర్రబెల్లి ప్రదీప్ గారికి శ్రీమతి రావు పద్మ గారిని గెలిపించమని కోరుకుంటా ఉన్నా కమలం గుర్తుకి రే పొద్దున మనందరం అండగా ఉంటే పని చేయించుకోవడానికి పని చేయడానికి కూడా మనం నిజంగా మన నియోజకవర్గాల్లో మన తెలంగాణలో సమస్యలు ఉంటే మన నాయకుల దగ్గర దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ మన జనసేన కార్యకర్తలకి నాయకుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ నేను అండగా ఉంటాను మీకు ఏ సమస్యలకైనా సరే నేను వస్తాను ఆంధ్రాని ఇంత గుండెల్లో పెట్టి చూసుకుంటానో మన తెలంగాణని ఇంకా గుండెల్లో పెట్టి చూసుకుంటాను నిలబడ్డ తెలంగాణ ఇది జనసేన ఆవిర్భవించిన తెలంగాణ ఇది అలాంటి తెలంగాణకి నేను అహర్నిశలు మీకు అండగా ఉంటాను ఈ రోజు నేను కోరుకుంటుంది కూడా అవినీతి రహిత తెలంగాణ కావాలి 2009లో ప్రజాయుద్ధం ఒక నా అన్న గద్దర్ గారితో మాట్లాడుతూ ఆ రోజు నేను కోరుకుంది సామాజిక తెలంగాణ అవినీతి రహిత తెలంగాణ ఆ రోజు తెలంగాణ కావాల్సింది బీసీలు ముఖ్యమంత్రిగా కావాలని ఎదురు చూసాం ఆ రోజు నిలబెట్టుకోలేకపోయాం ఈ రోజున భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశంలోనే అత్యధికంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యధికంగా దాదాపు 31 మంది బీసీ ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ దాదాపు ఇంతమంది ముఖ్యమంత్రులుగా ఉన్నా అదే మోడల్ ఇక్కడ ఇన్ని దశాబ్దాలుగా కోరుకుంటా ఉన్నాం మనం బీసీ ఒక బీసీ ముఖ్యమంత్రిగా చూడాలి ఇక్కడ దళిత నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా చూడలేకపోయాం దామోదరం సంజీవయ్య గారి ఉమ్మడి రాష్ట్రంగా చూడగలిగాం కానీ తెలంగాణ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిగా చూడలేకపోయాం కానీ ఈ రోజున నరేంద్ర మోదీ గారు చెప్పింది తెలంగాణకి బీసీల కులాల నుంచి వచ్చే నాయకుడిని ముఖ్యమంత్రిగా చేస్తాం దానికి అండగా నిలబడతామని చెప్తే నేను మనస్ఫూర్తిగా 2009 నుంచి గద్దర్ గారు నాలాంటి వాళ్ళందరూ కూడా ఏ కోరిక అయితే ఏ ఆశయంతో అయితే మేము ఉన్నామో ఆశయం ఈరోజు నెరవేరుతుంది ఇలా భారతీయ జనతా పార్టీ తోటి మనస్ఫూర్తిగా జనసేన కలిసి నడవడానికి నిర్ణయించుకున్నాం ఇది కీలకమైన కారణం సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మొత్తం సకల తెలంగాణ ప్రజానీకానికి కూడా వరంగల్ నుంచి నా విన్నపం ఒకటే నేను ప్రతి నియోజకవర్గం తిరగలేని పరిస్థితిలో ఉన్నాను అందుకని ఎక్కడైతే జనసేన అభ్యర్థులు నిలబడున్నారో
ఎక్కువ శాతం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు నిలబడుతున్నారు వారందరికీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి కమలం గుర్తు మీద ఓటు వేసి వారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎర్రపల్లి ప్రదీప్రావు గారిని అలాగే మనకి శ్రీమతి రావు పద్మ గారిని మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన తెలంగాణ బీజేపీ నాయకులకి రాష్ట్ర బీజేపీ నాయకులకి బండి సంజయ్ గారికి డాక్టర్ లక్ష్మణ్ గారికి కిషన్ రెడ్డి గారికి